రాజకీయాలు నిజంగా చెడిపోయాయి, రాజకీయాలు నిజంగా దిగజారిపోయాయి, రాజకీయాలు నిజంగా ఏ స్థాయికి చెడిపోయాయి, ఏ స్థాయికి దిగజారిపోయాయి అనంటే, అవ్వా తాతలకు ఇంటి వద్దనే ఇచ్చే పెన్షన్లు తాము చెబితేనే చంద్రబాబు నాయుడు గారు ఆపించారు అని అహంకార ధోరణితో వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు, మొన్ననే చూశా టీవీలో, రాజమండ్రిలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు లాంటి వారు ఏకంగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పటం మీరంతా కూడా చూశారు. వీళ్ళ అహంకార ధోరణిని ఏ రకంగా వాళ్ళంతా కూడా సిగ్గు లేకుండా చెప్పుకుంటా ఉన్నారో మీరంతా కూడా గమనించారు. ఇంతటి దుర్మార్గం చేసినందువల్ల ఇప్పటికే గత కొద్ది రోజులుగానే, నిన్న, ఈరోజు, ఈ మధ్యకాలంలోనే ఏకంగా 31 మంది అవ్వా తాతలు పెన్షన్లు అందుకునే పరిస్థితిలో అందుకోలేక, నడచలేక, అవస్థ పడలేక ఏకంగా 31 మంది ప్రాణాలు విడిచిన పరిస్థితులు కేవలం ఈ 2 రోజుల్లో. 31 మందిని చంపిన ఈ చంద్రబాబు నాయుడు గారిని హంతకుడు అందామా, లేకపోతే అంతకన్నా దారుణమైన పదమేదైనా ఉంది అంటే అది అందామా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడును, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్ తీసుకుంటా ఉన్నారు, అవ్వా తాతలు ఉన్నారు, వితంతు అక్క చెల్లెమ్మలు ఉన్నారు, నా దివ్యాంగులు ఉన్నారు, మీ అందరికీ కూడా, వీరందరికీ కూడా చెబుతున్నా, వీరందరికీ కూడా చెబుతా ఉన్నా, కొంచెం ఓపిక పట్టండి. జూన్ 4వ తారీఖున మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది, నా మొట్టమొదటి సంతకం, మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా మళ్ళీ సేవలు అందించే కార్యక్రమం నా మొట్టమొదటి సంతకం చేస్తాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు, నీ హయాంలో మీరు జన్మభూమి కమిటీలు పెట్టుకున్నారు కదయ్యా.